الحمد لله، الحمد لله الصبور الشكور العليم القدير التي جرت مشيئته في خلقه بتصاريف الأمور، وخلق الموت والحياة ليبلوهم أيهم أحسن عملا، وهو العزيز الغفور، وهو نعم المولى ونعم النصير. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، ليس كمثله شيء، وهو السميع البصير. وأشهد أن محمدًا عبده ورسوله وخيرته من بريته وصفوته من خليقته وأسبرهم لحكمه وأشكرهم لنعمه، صلى الله عليه وعلى آله وصحبه وسلم تسليما إلى يوم البعث والنشور. أما بعد، قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم: يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. وقال في موضع آخر: إن الذين قالوا ربنا الله ثم استقاموا تتنزل عليهم الملائكة ألا تخافوا ولا تحزنوا وأبشروا بالجنة التي كنتم توعدون. ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు తాలాకి అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. ప్రారంభమే కాదు, ముగింపు కూడా ముఖ్యమే. అభిమాన మిత్రులారా, సృష్టికి ఒక ప్రారంభం ఉంది, ఒక ముగింపు ఉంది. మన జననం ఒక ప్రారంభమైతే మన మరణం ముగింపు, మరో ప్రారంభానికి ఆరంభం. ప్రజల్లో భిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఉంటారు. తాము ఎంచుకున్న మార్గంలో తాము ఛేదించాలనుకునే ఆశయ దారిలో ఎక్కడ ఏ ఆటంకం ఎదురవుతుందోనన్న భయంతోటి ఓడిపోతామేమోనన్న యొక్క బెరుకుతోటి కొందరు అసలు పనినే ప్రారంభించరు. మరికొందరు గొప్ప ఉత్సుకతతోటి పనుల్ని ప్రారంభిస్తారు, కానీ మధ్యలో ఎదురైన కొన్ని అనివార్య పరిస్థితుల రీత్యా ప్రతికూల వాతావరణం రీత్యా మధ్యలోనే ఆ పనుల్ని మానేస్తారు. వఖలీలుమ్ మిన్ ఇబాదియ షకూర్,
నా దాసులలో నా ఎడల కృతజ్ఞతాభావం కలిగి ఉండేవారు బహు స్వల్పమని అల్లా సుబ్హానహు వ తాలా సెలవిచ్చినట్టు తాము ప్రారంభించిన పనిని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని ఇక్కట్లు ఎదురైనా ఎన్ని సవాళ్లు ఎదురైనా ఎన్ని సమస్యల సుడిగుండాలు ఎదురైనా దాని అంతం చూసేంత వరకు ఆగరు. అభిమాన మిత్రులారా, శ్వాస అనేది మన జీవితానికి ప్రారంభం అనుకుంటే ఆ శ్వాస ఆగడమే ముగింపు కూడా. కాబట్టి శ్వాసించినంతకాలం సత్యానికి ధర్మానికి కట్టుబడి జీవిస్తూ సత్య మార్గంలోనే ధర్మ మార్గంలోనే మన అంతిమ శ్వాస వీడే ప్రయత్నం చెయ్యాలి, వీడేలా దీవించమని నిజారాధ్యుడైన అల్లాహ్ను దీనాతి దీనంగా మనం వేడుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఎంతైనా ఉంది. అభిమాన మిత్రులారా, ఒక వ్యక్తి జీవితం భాగ్యవంతమైన జీవితం అని ఎప్పుడు తెలుస్తుంది అంటే ప్రారంభ దశలో కూడా తెలిసే అవకాశం ఉంది, మధ్యమ దశలో కూడా తెలిసే అవకాశం ఉంది, అయితే అంతిమ దశే అసలు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఇదా అరాదల్లాహు బిఅబ్దిన్ ఖైరన్ ఇస్తమలహు, అల్లాహ్ సుబ్హానహు తాలా ఒక దాసునికి మేలు చెయ్యాలనుకుంటే అతన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా వాడుకుంటాడు. సహాబాలు అన్నారు, అల్లాహ్ సుబ్హానహు తాలా అతన్ని ఎలా వాడుకుంటాడు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, యువఫ్ఫిఖుహు లిఅమలిన్ సాలిహ్ ఖబ్ల మౌతి, అతని మరణానికి ముందు అతనికి సత్కర్మలు చేసుకునే సద్బుద్ధిని అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రసాదిస్తాడు. కనుక అభిమాన మిత్రులారా, పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు, కుల్లు నఫ్సిన్ దాయిఖతుల్ మౌత్, మరణించిన తర్వాత జీవితంలో ఎలాంటి కర్మలు మనం చేసుకుని ఉంటామో దానికి అనుగుణంగా ప్రతిఫలాన్ని కూడా మనం చవి చూస్తాం. ఆ విషయానికి వస్తే అభిమాన సోదరులారా, మరణాన్ని ఎవ్వరూ త్రోసిపుచ్చలేరు, తిరస్కరించలేరు, చివరికి నాస్తికులు కూడా. అల్లాహ్ సుబ్హానహు తాలా నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ను త్రోసిపుచ్చే నిరాకరించే నాస్తికులు ఉద్దేశించి చెబుతున్న మాట, ఫలౌలా ఇదా బలగతిల్ హుల్కుమ్ వ అంతుమ్ హీన ఇదిన్ తందురూన్ వనహ్ను అక్రబు ఇలైహి మిన్కుమ్ వలాకిల్లా తుబ్సిరూన్. సరే, మరో విషయం వినండి, చనిపోతున్న మనిషి ప్రాణం మీరు కళ్ళారా చూస్తుండగానే అతని కంఠం దాకా వచ్చి బయటికి పోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దాన్ని మీరెందుకు ఆపలేరు? మీరు ఎవరి అదుపాదనాల్లో లేరనుకుంటే ఈ పని ఎందుకు చెయ్యలేరు? అప్పుడు ఆ చనిపోతున్న వ్యక్తికి మీకంటే మేమే చాలా దగ్గరగా ఉంటాము, అయితే మీ కళ్ళకు కనిపించము అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్నాడు. అభిమాన మిత్రులారా, నిత్యం మనం మరణ దృశ్యాలు చూస్తుంటాం. న్యూస్ చదువుతూ ఒకరు మరణిస్తారు, ప్రసంగిస్తూ మరొకరు మరణిస్తారు, తాగుతూ తూగుతూ ఇంకొకరు మరణిస్తారు, పాపపు ఊబిలో కూరుకుపోయి అన్నక ఆ పాపిష్టి సమయంలో కొందరు మరణిస్తారు, మరికొందరు మాదక ద్రవ్యాలకు బానిసలై మరుగుదొడ్లలో
చచ్చి ఊరుకుంటారు. ఆ విషయానికి వస్తే ఇలా మరణించిన వారిలో ప్రజలు కూడా ఉన్నారు, ప్రజానాయకులు కూడా ఉన్నారు, కటిక దరిద్రులు కూడా ఉన్నారు, కోట్లకు పడగలెత్తిన యొక్క కుబేరులు కూడా ఉన్నారు, పామరులు కూడా ఉన్నారు, పండితాగ్రేసరులు కూడా ఉన్నారు, ఆస్తికులు కూడా ఉన్నారు, నాస్తికులు కూడా ఉన్నారు, ముస్లిములు కూడా ఉన్నారు, ముష్టికులు కూడా ఉన్నారు. మరణం ఎవరిని క్షమించదు. ఎవడు ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలనుకున్నా మరణం అతన్ని సమీపిస్తుంది, అతని కబళించి తీరుతుంది. వలౌ కుంతుం ఫీ బురూజి ముషయ్యద. కనుక అభిమాన మిత్రులారా, నేనే మహోన్నత దైవం అని ప్రకటించుకున్న ఫిరౌన్ మరణించాడు, హామాన్ మరణించాడు, బంగారం తయారు చేసే యొక్క విద్యను అల్లాహ్ నుండి పొందిన మహా అహంకారి అయిన కారును కూడా మరణించాడు, నమ్రూద్ కూడా మరణించాడు, అబూ జహల్ కూడా మరణించాడు, అబూ లహబ్ కూడా మరణించాడు. ఇలా ఎంతమంది నియంతలు అధికార దాహంతో చెలరేగిన వ్యక్తులు ప్రపంచ పటం నుండి తొలగిపోయారని మనం కనుక కాస్త మనం నెమరు వేసుకున్నట్లయితే వేలల్లో కాదు లక్షల్లో కనబడతారు. కనుక అభిమాన మిత్రులారా, ఎలాగైతే మహాదుర్మార్గులు మరణించారో అలాగే మహాత్ములు కూడా మరణించారు. ఆదమ్ అలైహిస్సలాం నుండి మొదలు నూహ్ అలైహిస్సలాం వరకు, నూహ్ అలైహిస్సలాం నుండి మొదలు ఇబ్రాహీం అలైహిస్సలాం వరకు, ఇబ్రాహీం అలైహిస్సలాం నుండి మొదలు మూసా అలైహిస్సలాం వారి వరకు, మూసా అలైహిస్సలాం మొదలు ఈసా అలైహిస్సలాం వారి వరకు, ఈసా అలైహిస్సలాం నుండి మొదలు అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు 1,24,000 మంది దైవ ప్రవక్తలే మరణించారు అంటే మనం బతికి ఉంటామన్న విషయం ఏమన్నా ఖాయమా? కాదు కదండి. కనుక అభిమాన మిత్రులారా, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మరణ ఘడియలు సమీపించినప్పుడు ఆయన పక్కనే ఒక పాత్ర ఉండేది, ఆ పాత్రలో నీళ్లుండేవి. ఆయన వదనం అనేది చెమటలు కక్కుతూ ఉండే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాటి మాటికి తన చేతిని ఆ పాత్రలో ముంచి ముఖం మీద అలా నీళ్లు అనేది జల్లుకుంటూ ఉండేవారు. అలా జల్లుకుంటూ లా ఇలాహ ఇల్లల్లాహ్ ఇన్న లిల్ మౌత్ సకరాత్, నిశ్చయంగా మరణానికి అనేక మైకాలు ఉన్నాయి అని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెబుతూ చెబుతూ అంతిమంగా ఫిర్ రఫీఖిల్ ఆలా, ఆ మహామిత్రుని యొక్క విషయంలోనే నేను ఆశ పెట్టుకున్నాను అన్న యొక్క ఈ మాటతోటి ఆయన తన అంతిమ శ్వాసన అనేది వీడడం జరిగింది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వంటి యొక్క మహితాత్ములే మరణించారు అంటే మన బోటి వారం కూడా ఖచ్చితంగా మరణించి తీరతాం. కనుక అభిమాన మిత్రులారా, మనం అల్లాహ్ సుబ్హానహు వ తాలాతో మంచి మరణాన్ని ప్రసాదించమని దీనాతి దీనంగా వేడుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉందన్న విషయాన్ని సవినయంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అభిమాన మిత్రులారా, గమనించాల్సిన విషయం ఏమిటంటే మనిషి మంచి మరణానికి కొన్ని సూచనలు ఉంటాయి. ఆ సూచనల్లో ఒక సూచన ఏమిటంటే మనం సాంఘిక జీవితం గడుపుతున్నా, వ్యక్తిగత జీవితం గడుపుతున్నా, 10 మందిలో ఉన్నా, ఏకాంతంలో ఉన్నా దైవ భీతి కలిగిన వ్యక్తిలా జీవించాలి. ప్రజలకేమో మనం గొప్పవాళ్ళుగా కనబడుతూ ఏకాంతం కాస్త లభించగానే మహాభయంకరమైన నేరాలకు పాల్పడే పాపిష్టిలా మనం మారిపోయినట్లయితే అది మంచి మరణానికి సంకేతం కాదు. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో సెలవిస్తున్నమాట, ఇన్నల్లదీన ఖాలు రబ్బునల్లాహ్ సుమ్మస్తఖాము తతనజ్జలు అలైహిముల్ మలాయికతు అల్లా తఖాఫు వలా తహ్జను వఅబ్షిరు బిల్ జన్నతిల్లతి కుంతుం తుఅదున్.
ఎవరు తమ ప్రభు అల్లాహేనని పలికి ఆ మాట మీదనే స్థిరంగా ఉంటారో వారి సహాయం కోసం దైవదూతలు తప్పకుండా అవతరిస్తారు. అప్పుడు వారికి ఇలా ధైర్యం కూడా చెబుతారు, భయపడకండి, విచారించకండి, స్వర్గ ప్రవేశం గురించి మీకు చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసుకొని ఆనందించండి, మేము ఇహలోకంలోనూ మీకు తోడుగా ఉంటాము, ఇప్పుడు పరలోకంలోనూ మీకు తోడుగా ఉంటాము, ఇక్కడ మీరు కోరుకున్న వస్తువు మీకు లభిస్తుంది, మీరు కోరిందల్లా మీదే అవుతుంది, గొప్ప క్షమాశీలి అమిత దయామయుడైన దేవుని వైపు నుంచి లభిస్తున్న ఆతిథ్యం ఇది అని ఆ సందర్భంగా శుభవార్త తెలియజేస్తారు అని ఖురాన్ చెబుతుంది. కనుక చాలామంది యొక్క అదృష్టవంతులను మనం చూస్తాం, వారి ముఖార విందం అనేది పువ్వలే విరబూస్తూ ఉన్నట్టుగా వారు మరణిస్తారు. నవ్వుతూ వారు మరణించినాక సందర్భాన్ని అనేకం దృశ్యాన్ని మనం అనేకం చూసాం. కనుక అభిమాన మిత్రులారా, ఇది వారికి లభించినాక ఆ శుభవార్త యొక్క ప్రభావం అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా అభిమాన మిత్రులారా, మంచి పనులు మనం చేసినట్లయితే ఆ మంచి పనులు అనేవి మనల్ని చెడ్డ మరణం నుండి కాపాడుతాయి. కనుక మనం మంచి పనులు చెయ్యాలి అంటే ముందుగా మన మనసుని మనం పవిత్రం గావించుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, అలా వఇన్న ఫిల్ జసది ముజ్గతున్ ఫఇదా సలుహ సలుహ జసద్ కుల్లు వఇదా ఫసదత్ ఫసద జసద్ కుల్లు అలా వహియల్ ఖల్బ్. మానవ దేహంలో ఒక ముద్ద ఉంది, అది గనక బాగున్నట్లయితే యావత్ దేహం బాగుంటుంది, అది గనక పాడైనట్లయితే పూర్తి శరీరం నాశనం అవుతుంది. అదే మానవ హృదయం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా అభిమాన మిత్రులారా, మనకు మంచి మరణం లభించాలి అంటే అల్లాహ్ సుబ్హానహు తాలా ఎడల సద్భావం అనేది మనం కలిగి ఉండాలి. కనుక ఒక యువకుని వద్దకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు. మరణశయ్య మీద ఉన్నాడు, అతను ఇంకాసేపట్లో మరణిస్తాడు. ఆ అబ్బాయిని ఉద్దేశించి, బాబు ఎలా అనిపిస్తుంది నీకు అంటే, అతను అన్నాడు, యా రసూలుల్లా, అల్లాహ్ కారుణ్యమడల అమితమైన యొక్క నమ్మకం నాకు ఉంది, అదే సమయంలో అల్లాహ్ ఎక్కడ శిక్షిస్తాడన్న యొక్క భయం కూడా పట్టి పీడిస్తుంది అని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇలాంటి ఉత్తమ స్థితి అనేది ఎవరికైతే లభించిందో వారిని అల్లాహ్ సుబ్హానహు తాలా వారు కోరుకున్నది ప్రసాదిస్తాడు, వారు ఆశించింది వారికి లభిస్తుంది, అలాగే దేని నుండి అయితే వారు భయపడుతున్నారో దాని నుండి అల్లాహ్ సుబ్హానహు తాలా కాపాడుతాడని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా మంచి మరణం నాకు లభించాలి అంటే దువా చెయ్యడం అనేది మనం మానుకోకూడదు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యా ముకల్లిబల్ ఖులూబ్ సబ్బిత్ ఖల్బి అలా దీనికని దువా చేసేవారు. సహాబాలు అడిగారు, యా రసూలుల్లాహ్, మేము నిన్ను మిమ్మల్ని విశ్వసించాము, మీరే సత్యమని నమ్మాము, మరి దీని తర్వాత కూడా మా గురించి మీరు భయపడుతున్నారా అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మానవ హృదయాలు అల్లాహ్ వేళ్లలోని రెండు వేళ్ల మధ్య ఉంటాయి, అల్లాహ్ సుబ్హానహు తాలా తాను తలచినట్టుగా వాటిని తిప్పుతూ ఉంటాడు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా అభిమాన మిత్రులారా, గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే చెడ్డ చావు ఏదైతే ఉందో అది పాపం చేసే సమయంలో సంభవించేది. కనుక వీలైనంత వరకు పాపాలకు దూరంగా మనం ఉండాలి. కనుక అభిమాన మిత్రులారా, మన యొక్క విశ్వాసాన్ని అఖీదాను మనం బాగు చేసుకోవడమే కాకుండా మన కర్మ ఏదైతే ఉందో, అమలు ఏదైతే ఉందో దాన్ని కూడా మనం సరి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇక్కడ కొన్ని హెచ్చరికలు కూడా గమనించాలి. అదేమిటంటే, సారాయి తాగే చాలామంది సచ్చే సమయంలో కూడా లా ఇలాహ ఇల్లల్లాహ్ అని చెప్పమంటే సారాయి తీసుకురా అని చెబుతూ చచ్చిపోయారు. అలాగే వడ్డీ తీసుకునే వ్యక్తి యొక్క మరణం ఎప్పుడూ మంచి మరణం అయి ఉండదు, చెడ్డ మరణమే అయి ఉంటుంది. దీనికి చరిత్రే సాక్ష్యమని కూడా సజ్జన మన పూర్వీకులు చెప్పి ఉన్నారు. కనుక ఇది కూడా హెచ్చరికగా మనం తీసుకోవాలి. అదేవిధంగా అభిమాన మిత్రులారా, చెడ్డ సావుల్లో ఒక సావు ఏమిటంటే మనిషి ఏకాంత సమయంలో తప్పులకు పాల్పడడం అన్న విషయాన్ని మనం సందర్భంగా గమనించడమే కాకుండా మంచి మరణానికి కొన్ని సూచనలు, కొన్ని యొక్క సంకేతాలు ఉన్నాయి. ఆ యొక్క సంకేతాలను కూడా కాస్త మనం తెలుసుకొని మన మాటను పూర్తి చేసుకుందాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, మన్ కాన ఆఖిరు కలామి లా ఇలాహ ఇల్లల్లాహ్ దఖల్ అల్ జన్నా. ఎవరైతే
అంతిమ యొక్క సమయంలో లా ఇలాహ ఇల్లల్లాహ్ అని చెబుతారో ఆ భాగ్యం ఎవరికైతే లభిస్తుందో వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. మరో ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒక వ్యక్తి ఉపవాసంతో ఉన్నారు అదే స్థితిలో మరణించాడు అంటే అల్లాహ్ సుబ్హానాహు తఆలా స్వర్గాన్ని తప్పకుండా అతని కోసం రాసేస్తాడు. అదేవిధంగా దాన ధర్మాలు చేస్తూ ఒక వ్యక్తి మరణించినట్లయితే అదే స్థితిలో అల్లాహ్ సుబ్హానాహు తఆలా అతనికి అనేది సీలు వేయడమే కాకుండా స్వర్గాన్ని అతన్ని ప్రసాదిస్తాడు. నమాజు స్థితిలో ఒకరు మరణించాడంటే అల్లాహ్ సుబ్హానాహు తఆలా అతనికి స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. కనుక ప్రతిరోజు ఏదో ఒక మంచి పని చేసేటట్టు మన జీవిత ప్రణాళికను మనం రచించుకోవాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది. అదేవిధంగా అభిమాన మిత్రులారా, గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒక వ్యక్తి జీవితాంతం స్వర్గానికి గొనిపోయే కర్మలు చేస్తూ ఉంటాడు, అతనికి మరియు స్వర్గానికి మధ్య ఒక బారెడు మాత్రమే దూరం ఉంటుంది, అయితే నరకానికి సంబంధించిన పనులు చేస్తాడు, నరకానికి వెళ్ళిపోతాడు. మరో వ్యక్తి నరకానికి గొనిపోయే పనులు జీవితాంతం చేస్తూ ఉంటాడు, అతనికి మరియు నరకానికి మధ్య కేవలం ఒక బారెడు మాత్రమే జాగా ఉంటుంది, అతను స్వర్గానికి తీసుకెళ్లే యొక్క పనులు చేస్తాడు, స్వర్గంలో ప్రవేశిస్తాడు. కనుక అభిమాన మిత్రులారా, మన నిత్య జీవితంలో చూసినట్టయితే ఇలాంటి అనేక సంఘటనలు మనకు తారసపడతాయి. కనుక వలా తమూతున్న ఇల్లా వ అంతుం ముస్లిమూన్, ముస్లింగా జీవించడమే కాదు ఇస్లాం ధర్మం మీద మరణం రావడం అనేది చాలా ముఖ్యం. కనుక ఎలాగైతే ఒక ఎయిర్ప్లేన్ అనేది ఎగరడం ఎంత ముఖ్యమో ల్యాండ్ అవ్వడం కూడా అలానే అంతే ముఖ్యం. అలాగే మన జీవితానికి ప్రారంభం మన జననం అంటే మన జీవితానికి ముగింపు మరో ప్రారంభానికి ఆరంభం మరణం. కనుక ఆ మరణం మంచిగా ఉండేటట్టు దీవించాలి అల్లాహ్ సుబ్హానాహు తాలా మనం దువా చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అల్లాహ్ సుబ్హానాహు తాలా మనందరికీ మంచి మరణాన్ని ప్రసాదించాలని కోరుతూ నా మాట నేను పూర్తి చేస్తున్నాను. ఆమీన్. బారకల్లాహ్ బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వనఫఅని వయ్యాకుమిల్ ఆయాతి వదికరిల్ హకీమ్ ఇన్నహు తాలా గఫూరు రహీం.